దయనీయ స్థితిలో దివ్యాంగులు కాలం గడుపుతున్నారని అఖిల పక్ష నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా ముసనూరు గ్రామంలో దివ్యాంగులకు కనుమూరు భాస్కర్ రెడ్డి సంజీవని ఫౌండేషన్ చేయూత అందించింది. అఖిల పక్ష నేతల చేతుల మీదుగా దివ్యాంగులకు అన్నదానం వస్త్రదానం కార్యక్రమాలను నిర్వహించింది. ఫౌండేషన్ సేవలను అఖిల పక్ష నేతలు అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యుడు విష్ణువర్ధన్ రెడ్డి, చింతాల వెంకట్రావు, భాస్కర్, జనసేన నాయకులు, దివ్యాంగ సంఘాల రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. కనుమూరు భాస్కర్ రెడ్డి, మా నేటివ్ ప్లేస్ వచ్చి ముసనూరు. నేను గవర్నమెంట్ ఎంప్లాయ్గా 33 ఇయర్స్ వర్క్ చేసి రిటైర్ అయిన తర్వాత మా గ్రామంలోనే ఉన్నాను. ఇక్కడ ఒక 2 ఇయర్స్ నుంచి పరిస్థితులన్నీ గమనిస్తూ ఉంటాయి. ఇక్కడ ఒక వికలాంగుల కాలనీ 2011 నుంచి ఉంది. ఈ వికలాంగుల కాలనీలో ఇక్కడ కొంత అన్యాయం జరుగుతుందనేది నా దృష్టికి తీసుకొచ్చినారు దివ్యాంగులు రాష్ట్ర సెక్రటరీ మండల వెంకట్రావు అని. వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత నేను కూడా ఏంటంటే ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అక్కడికి పంపించి ఆ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ కానీ నిజ నిర్ధారాలు తేల్చుకున్న తర్వాతనే చేద్దామనుకొని అందులో మొన్న వికలాంగుల దినోత్సవం కూడా జరుపుకోలేకపోయారు వీళ్ళు. ఎక్కడ ఈ డివిజన్లో ఉన్న వికలాంగులందరినీ ఒక దగ్గర గ్యాదర్ చేసి వాళ్ళందరికీ వస్త్రదానము, భోజన ఏర్పాట్లు మేము సొంత ఖర్చుతో చేయడం అయింది. దీనికి స్పాన్సర్గా ఇక నేనే ముందుకొచ్చి వీళ్ళందరినీ ఏకం చేసి ఒక దగ్గరికి వాళ్ళ బాధలన్నీ విని ఇక్కడి నుంచి వాళ్ళకి ఏదైనా దివ్యాంగుల కాలనీలు ఇటువంటి అన్యాయం జరిగినా మేమందరం తోడుంటామని నేను ప్రజామిత్ర మండలి వ్యవస్థాపక అధ్యక్షులుగా, సంజీవని ఫౌండేషన్ అధ్యక్షులుగా నేను ఈ కార్యక్రమాన్ని చేపట్టాను. నా పేరు